దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి చేస్తాను. అలాగే పనిపిస్తాను పద. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి. నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజల పురస్కారాలు? చెప్పు, మాట్లాడు. మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా, తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా బ్రహ్మ. వద్దు, నువ్వు మా మధ్య ఉంటానికి వీల్లేదు. పో, దూరంగా పో. ఈ గోడలో కలిసిపో, ఈ గోడలో కలిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద నా నీ కోపం? ఈయన దేవుడిలాగా అవుతాడు బాబా. నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచి కూడా ముట్టుకుని అయ్యగారిని తర్తంత్రిగా తీసుకుపోతాడా? అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, సంఘస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే తెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? పది మాటల్లో ఐదింటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్ప ఉన్నా బాబా, అంత పెద్దోడా, నాకు తాహతుందా? నా కింద కీర్తి ఇచ్చి వారు కీర్తి శిష్యులు అయిపోయారు. నా మేడం మణారు వేసి ఆయన మట్టిలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. అయితే ఆ డబ్బునైనా అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మ ఏ దిక్కులే, నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే, మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేరు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్దు అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంతటి గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంత చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ, నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా. మనం ఎవరూ కాదని ఆయన బ్రతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం.